శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం అతి పెద్ద నియోజకవర్గం, ఐదు మండలాలతో కూడుకున్న నియోజకవర్గం. ఆ మండల ఐదు మండలాల్లో కూడా కొండ కోణంలో ఉన్నటువంటి నియోజకవర్గం, వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఆ నియోజకవర్గం. ఈరోజు వ్యవసాయంలో మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మరి నిన్న మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా మన బడ్జెట్లో చూసాము, వ్యవసాయానికి అతి ప్రాముఖ్యత అవ్వడం జరిగింది. మరి అటువంటి సమయంలో ఏదైతే నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలంటే మరి ఈ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభిప్రాయం మేరకు, వాళ్ళ సూచనల మేరకు ఈరోజు నిర్ణయం తీసుకొని తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే మా నియోజకవర్గంలో ముఖ్యంగా వంశధార నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళ సమస్యల్ని గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోలేదు. సుమారు 9,000 కుటుంబాలు ఉన్నాయి, 9,000 కుటుంబాలు ఒక నియోజకవర్గంలో ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. అటువంటి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో నిర్వాసితుల్ని కనీసం మా పట్టించుకోవడం మానేసింది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ. అయితే అది కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 116,000 కోట్లు మనం రిలీజ్ చేశారు. ఆయన ప్రధాన నివాసంలో 7 ప్రాజెక్టుల్లో వంశధార ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ కట్టడానికి నిర్వాసితులుగా మా ప్రజలకేం ఇబ్బంది లేదు, కానీ నిర్వాసితులకు న్యాయమైన కోరికలు ఒక్క చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్లో జరుగుతాయని నమ్మకంతో కొద్దితో కూడా ఈరోజు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మా నియోజకవర్గానికి కావలసిన అన్ని వస్తువులు కల్పించుకోవడానికి మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా పూర్తి హామీ ఇచ్చారు. ఏదైతే వంశధార నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితులకి మెరుగైన సౌకర్యం కల్పిస్తారని, ఏదేదైతే పెండింగ్లు ఉన్నాయో ఆ పెండింగ్లన్నింటినీ కూడా గౌరవ మంత్రి గారిని అలాగే అధికారులను పంపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నిర్వాసితో మాట్లాడి న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా నియోజకవర్గంలో గిరిజన ప్రాంతం 5 మండలాల్లో 4 మండలాలు ట్రైబల్ సప్లాన్ కింద ఉన్న మండలాలే, ఆ మండలాలను కూడా అభివృద్ధి తీసుకెళ్ళడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ప్రామిస్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఒక విషయం, ఎవరైతే ఆ కండే ప్రలోభాలకు గురి చేశారని చెప్పేసాను మనిషి నా ఎదురు రమ్మనండి, నేను మాట్లాడతాను. ఎందుకంటే ఈవేళ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద మనిషి మరి తమ్మినేని సీతారాం గారు ఒక ఏదో స్టేట్మెంట్ ఇచ్చారట. నేను అడుగుతున్నాను, మరి తమ్మినేని సీతారామ ఈవేళ ప్రెస్ ముందుకు వచ్చి మమ్మల్ని విమర్శించేది, నువ్వెన్ని పార్టీలు మారావు, ఎందుకు మారావు, ఏ ప్రలోభాలకు గురయ్యారో మాట్లాడేవారు అడుగుతున్నాను, నేను మారేవారు అడుగుతున్నాను. నేను ఇటువంటి ఊకదంపుడు మాట్లాడద్దు. తమ్మినేని సీతారాం గారు నేను సూటిగా చెప్తున్నాను, నేను నా నియోజకవర్గ అభివృద్ధికి ఏదైతే ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి ప్రయోజనాల కోసం మేమందరం కూడా ముందుగా మా నియోజకవర్గ ప్రజలతో అలాగే గ్రామ స్థాయి నుంచి నాయకులతో మాట్లాడి మేము నిర్ణయం చేయడం జరిగింది. అయితే మీకు అది ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయండి, ఇంకా ఎక్కువ చేసుకొని మేము చెప్పాను కదా, నేను మాకు మేజర్ సమస్య ఉంది, నిర్వహణ సమస్య, అది పూర్తి కావాలంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,600 కోట్లు ఇచ్చిన తర్వాత చేస్తుందనే నమ్మకం మాకు కలిగింది, దాని మీద మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నేను ఒక మాట అండి, ఈవేళ అభివృద్ధి చే కోసం మేము మారాము, మా అభివృద్ధి చూసిన తర్వాత మేము మాట్లాడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కలమట మోహన్ రావు గారు అమ్మా, ఎక్స్ ఎమ్మెల్యే గారు, మా నాన్నగారు రామన్ గారు ఫాదర్. అందరికీ నమస్కారం. మరి ఈవేళ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా వారికి అందరికీ నా శుభాభివందనాలు. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నేను, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, గౌత లచ్చన్న గారు, మేమందరం కూడా 78లో మేము ఎమ్మెల్యేలుగా ఎన్నికైనాం. ఆ తర్వాత
మరి అప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి కోరిక మేరకు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో 89 94 99 2004 కూడా నేను శాసనసభ్యునిగా ఎన్నికవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈవేళ మా అబ్బాయి చెప్పిన మాటలు కానివ్వండి, నేను చెప్పిన మాటలు కానివ్వండి, మేము ఏ ప్రలోభాలకు లొంగనటువంటి వ్యక్తులం అన్నటువంటిది జగమెరిగినటువంటి సత్యం. అది ఎవరికి ఎవరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయితే మా నియోజకవర్గం అభివృద్ధికి, ముఖ్యంగా మా నియోజకవర్గ కరకట్ల కానివ్వండి, బ్యాక్వర్డ్ ఏరియాస్ రహదారి సౌకర్యాలు లేవు, మంచినీటి సౌకర్యాలు లేవు, కాలనీస్ లేవు. గతంలో ఏవైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు తెచ్చినవి తప్ప ఇప్పుడేమీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమీ జరగలేదు. అంచేత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోకి మేము వస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపించుకుంటామని చెప్పి నేను మేము ఇద్దరం కలిసి మా కార్యకర్తలందరితో కలిసి ఈ పార్టీలో చేరడం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఇందాకడే ముద్రగడ్డ పద్మనాభం గారు మళ్ళా ఒక ప్రకటన ఇవ్వటం చూసాం. ముద్రగడ్డ గారి మాటలు చూస్తూ ఉంటే ప్రభుత్వాన్ని ముద్రగడ్డ గారు కాపులను అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారనే విషయం అర్థమవుతా ఉంది. ఇవాళ కాపు సామాజిక వర్గాన్ని ఏ ప్రయోజనాల కోసం మీరు రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు? కాపు గర్జన పెట్టి కాపుల్ని అల్లరి మూకలుగా చిత్రీకరించిన పరిస్థితిని ఈ రాష్ట్రంలోని కాపులు అర్థం చేసుకున్న పరిస్థితిని చెప్తా ఉన్నాం. ఇందాడు ఏం మాట్లాడుతూ ఉన్నారండి ముద్రగడ్డ గారు? రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు గౌరవం, రాజశేఖర రెడ్డి గారు నాకు దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు సంబంధం లేదు. అంటే తండ్రి దేవుడు, కొడుకు రాక్షసుడా? అది కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీ జీవితంలో మీ రాజకీయ ప్రస్థానంలో ఏ పార్టీ మీకు పదవులు ఇచ్చింది? తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గౌరవించింది, పార్లమెంట్ సభ్యుడిగా గౌరవించింది, పాలిట్ బ్యూరో సభ్యుడిగా గౌరవించింది. అత్యున్నత పదవులన్నీ తెలుగుదేశం పార్టీలో అనుభవించి రాజశేఖర రెడ్డి గారు దేవుడు అంటా ఉన్నారంటే మీరు మీ నైజం ఏంటో ప్రజలకు అర్థమవుతా ఉంది, ఈ కాపు సామాజిక వర్గానికి అర్థమవుతా ఉంది. మీకు రాజకీయంగా అన్ని పదవులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కాదా? మీరు మంత్రులుగా, ఎక్సైజ్ మంత్రిగా, అనేక మంత్రులుగా చేసింది ఈ ప్రభుత్వంలో కాదా అని ఒక్కసారి గుర్తించుకోమని ముద్రగడ్డ పద్మనాభం గారిని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ముద్రగడ్డ గారి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయం ఇవాళ ఆయన మాటల్లో ఖచ్చితంగా అర్థమైంది. ఆయన ఎంతో గట్టిగా నొక్కి నొక్కి చెప్తా ఉన్నారు ఇవాళ ముద్రగడ్డ పద్మనాభం గారు కాపుల కోసం, కాపు జాతి కోసం మాట్లాడుతూ అని అంటూ ముఖ్యమంత్రి గారికి 2 ఎకరాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యమంత్రి గారు మామని గతంలో మోసం చేశారంటున్నారు. మేము అడుగుతూ ఉన్నాం ముద్రగడ్డ గారిని, 95లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 99 ఎన్నికల్లో ప్రజల తీర్పుతోనే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు మీరు పార్లమెంట్ సభ్యుడిగా లేడా? ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎంపీగా మీరు పనిచేయలేదా? మీకు ఆ రోజు ఎందుకు గుర్తురాలా? అంటే ఇవాళ మీరు ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారంటే దీని వెనకాల ఖచ్చితంగా జగన్ కుట్ర ఉంది. ఇది మీ మాటల్లోనే తేట తెల్లమైంది. ఇప్పటికైనా ఎవరో ప్రయోజనాల కోసం కాపు జాతిని తాకట్టు పెట్టద్దని ముద్రగడ్డ పద్మనాభం గారిని కోరుతా ఉన్నాం. రండి, మీరు ఇవాళ 2004లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఆ రోజు ఇదే కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేరుస్తామని చేర్చినప్పుడు మరి మీరు దేవుడని భావించినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు అడగలేదు? మీరు ఎందుకు నిలదీయలేదు? ఆ రోజు మీరు మర్చిపోయారా? ఈ సామాజిక వర్గం మీకు గుర్తులేదా? ఇవాళ మీరు ప్రభుత్వం చేస్తానని ముందుకొస్తే, ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇస్తే, కాపుల్ని బీసీల్లో చేర్చడానికి బీసీ కార్పొరేషను
ఏర్పాటు చేస్తే మీరు ఈ ప్రభుత్వం మీద ఎందుకు విషం కక్కుతా ఉన్నారు? జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ముద్రగడ్డ గారికి ఉంది. మా కాపు సామాజిక వర్గం అంతా కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాపు జాతిని దరిద్రపు జాతి అని ముద్రగడ్డ గారు ఎందుకన్నారు? కాపులకి వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ముద్రగడ్డ గారి మీద ఉంది. ఎందుకు మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు మీరు ఈ ప్రభుత్వం మీద విషం కక్కుతా ఉన్నారు? ఇందాక స్టేట్మెంట్లు ఏమంటున్నారండి? అమరావతిలో భూముల గురించి, కాపు జాతికి అమరావతిలో భూములకి ఏమైనా సంబంధం ఉందా? కాపు సోదరులారా, ఆలోచించమని కోరుతా ఉన్నా. కాపు జాతికి ముఖ్యమంత్రి గారికి 2 ఎకరాల ప్రస్థానం ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించమని కోరుతా ఉన్నా. కాపు జాతికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడో జరిగిన మామగారి మోసానికి ఏమైనా సంబంధం ఉందా? ఆలోచించమని అడుగుతా ఉన్నా. కాపు జాతికి పోర్టు సేకరణ భూసేకరణకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ముద్రగడ్డ పద్మనాభం గారు కాపుల్ని తప్పుదోవ పట్టించడానికి కంకణం కట్టుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా కాపు జాతి గమనించమని కోరుతా ఉన్నా. ముద్రగడ్డ పద్మనాభం గారికి కూడా నేను చెప్తా ఉన్నా, రండి, మీరు ప్రజల్లోకి వెళ్దాం, కాపుల్లోకి వెళ్దాం, ఇంట్లో కూర్చోవడమే కాదు, రండి బయటికి వెళ్దాం. మీ తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామంలోకైనా సరే, ఏ నియోజకవర్గంలోకైనా సరే, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కానీ బహిరంగంగా రండి. కాపు సామాజిక వర్గ ప్రతినిధులు కాపు కులస్తుల మధ్య కూర్చొని ప్రత్యేకంగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి బీసీ కమిషన్లో ఏమైనా లోపం ఉందా? లోపం ఏమైనా ఉంటే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి. కాపు నాయకులుగా ఇవాళ మీరు సూచించినటువంటి వ్యక్తిని వేయలేదానో, లేకపోతే ఇంకెవరిగా మీరు చెప్పిన వాళ్ళకి పదవిలో లేదానో, అది ఎజెండా కాదు. ఇవాళ కాపు జాతి చిరకాల కోరిక రిజర్వేషను, ఆ రిజర్వేషన్ సాధించే సమయంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఇవాళ ఎవరు కూడా, ఏ కాపు నాయకుడు కూడా తొందరపడకుండా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం చెప్పింది ఆయన చెప్తా ఉన్నాడు, 9 నెలల్లో కమిషన్ రిపోర్ట్ పూర్తి చేయమన్నారు. మొన్న స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంటికి ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్ని, ఒక గౌరవ మంత్రిని ఇంటికి పంపించి మరీ హామీ ఇవ్వటం జరిగింది. ఏం తప్పు చేస్తుందండి ఈ ప్రభుత్వాన్ని దూషిస్తూ ఉన్నారు మీరు? ఏం తప్పు చేశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఏం తప్పు చేశారని మీరు ఈ ప్రభుత్వాన్ని పదే పదే నిందలేస్తూ ఉన్నారో ముద్రగడ్డ పద్మనాభం గారు చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఇవాళ కాపు జాతి కంప్లీట్గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏలూరులో 32,000 మందికి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేస్తే వాళ్ళందరూ పచ్చ చొక్కాలు వేసుకున్నారా? ఎవరండి పచ్చ చొక్కాలు వేసుకుంది? ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం కూడా అందరూ కూడా తెలుగుదేశం వారి పార్టీ వైపు మొగ్గు చూపితే ఇవాళ బీసీ కాపు కార్పొరేషన్ ద్వారా 32,000 మందికి రుణాలు కానీ, సబ్సిడీ రుణాలు కానీ మంజూరు చేస్తే మీరెందుకు స్వాగతించట్లేదు? దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటో కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. తప్పనిసరిగా కాపు సామాజిక వర్గం చాలా నిశితంగా మీ స్టేట్మెంట్ని గమనిస్తూ ఉంది. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల లాభం కోసం, పార్టీల లాభం కోసం ఈ ప్రభుత్వం మీద మీరు చల్లే బురద కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ కాపు సామాజిక వర్గం దాన్ని నమ్మే ప్రసక్తి లేదు. తప్పనిసరిగా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, కాపు సామాజిక వర్గాన్ని బీసీ స్టేటస్ కల్పించడం కానీ, కాపు కార్పొరేషన్కి 1,000 కోట్ల నిధులు వచ్చే బడ్జెట్లో మంజూరు చేయటం కానీ, ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ని సాల్వ్ చేయటం కానీ తప్పనిసరిగా జరుగు తీరుద్ది. ఇది ఒక ముద్రగడ్డ పద్మనాభం గారి కోసం కాదు, కాపు జాతికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇవాళ చేస్తున్నాం కానీ వ్యక్తుల కోసం కాదు. తప్పనిసరిగా ఇచ్చిన మాటకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది, తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముద్రగడ్డ పద్మనాభ గారిని అర్థం చేసుకొని అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయటాలు మానుకోమని ముద్రగడ్డ పద్మనాభం గారికి సూచిస్తాను. ఆయన దీక్ష విరమణ అప్పుడు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని అంటారు. ఏమి హామీలు ఇచ్చాం ఇవాళ? ఆయన చెప్పిన మార్చి సభ్యులుగా వేయలేదు అని, ఆయన చెప్పిన సభ్యులకు వేస్తామని ప్రభుత్వం ఒప్పుకోవాలా? మళ్ళీ అది కూడా తప్పుడు సంకేతం ఇస్తా ఉంది ముద్రగడ్డ పద్మనాభం గారు, అది కూడా తప్పు చెప్తా ఉన్నారు. ఆయన ఏమడిగారంటే ఈ కమిషన్లో కాపుల్ని నియమించండి అన్నారు ఇవాళ. అలాగే ఆయన కూడా 1-2 పేర్లు సూచించారు. దాంట్లో
కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని ఒక ప్రొఫెసర్ గారిని ఈ బీసీ కమిషన్ లో ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. ఆయన చెప్పిన వ్యక్తిని వేస్తామని ప్రభుత్వం ఎవరు ఒప్పుకోలా. కావాలంటే మంత్రి గారు ఉన్నారు, కళా వెంకటరావు ఉన్నారు, వారిని కూడా మీరు అడిగి తెలుసుకోండి. ప్రభుత్వం ఎక్కడా కూడా లిఖితపూర్వకంగా కానీ ఆయన చెప్పిన పేర్లను వేస్తామని కానీ చెప్పలేదు. ఆయన మాత్రం రెండు మూడు పేర్లు సూచించిన మాట మాత్రం వాస్తవం. వాళ్ళు ఎవరేస్తే ఏంటండి, మీ వ్యక్తిగతంగా మీ ప్రతిష్ట ముఖ్యమా, కాపు జాతి రిజర్వేషన్ ముఖ్యమా, అది కూడా ముద్రగడ్డ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయన అంటా ఉన్నారు పదే పదే, మా జాతికి న్యాయం చేయాలి, మా జాతికి పేదవారు పేదవాళ్ళని ఆదుకోవాలి అని అంటా ఉన్నారు. అదే దిశగా ప్రయత్నం వెళ్తూ ఉంటే, ప్రభుత్వం వెళ్తూ ఉంటే ఎందుకు మళ్ళీ మీరు దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నా. స్పష్టమైన విధానంలోనే ప్రభుత్వం ఉంది. ఈ సామాజిక వర్గానికి తప్పనిసరిగా ఈ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. ఖచ్చితంగా 3,20,000 అప్లికేషన్లు వచ్చినాయి. 3,20,000 అప్లికేషన్లకి న్యాయం చేయడానికి తప్పనిసరిగా ఉన్నాం. ఎక్కడా కూడా మేము 40,000 ఇస్తామని ప్రకటించలేదు. 40,000 ఎక్కడ ఎండని చెప్పి టార్గెటో లేదా దానికి లిమిటేషన్ ఏం పెట్టలేదు. మేము బీసీ కార్పొరేషన్కి కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ మైనారిటీ కార్పొరేషన్ కానీ ఏ విధంగా విధి విధానాలు దాంట్లో రూపుదిద్దుకున్నాయో అదే విధంగా కాపు కార్పొరేషన్ కూడా ఉంటాయి. అంతే తప్పితే ఖచ్చితంగా దాన్ని ఒక్కదానికే స్పెషల్ గా ఏం జరుగుతుందో అన్ని కార్పొరేషన్ లాగా ఈ కార్పొరేషన్ కూడా జరుగుతుంది. ఆయన ఫోన్లన్నీ ట్యాప్ చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పారు. అసలు అదే అంటా, తప్పుడు ఆరోపణలు అంటే అలాంటి ఆరోపణలే. ఈ ప్రభుత్వానికి ముద్రగడ్డ గారి ఫోన్ని ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటో కూడా ఆయన చెప్పాలి. అసలు ఈ ప్రభుత్వానికి ఆయన మీద దృష్టే లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే తీసుకెళ్తున్నాం తప్పితే ఆయన ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం మాకేంటండి. మాకు రాజధాని నిర్మించుకోవాలి, రాష్ట్రం అభివృద్ధి చేయాలి. ఎన్నో పనులతో 17 గంటల పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బిజీగా ఉంటా ఉన్నారు. ఎన్నో కార్యక్రమాల్లో మేము అన్నీ పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ముద్రగడ్డ గారి ఫోన్లు ట్యాప్ చేసే అవసరం లేదు, అంత తీరిక కూడా మా ప్రభుత్వానికి లేదని ముద్రగడ్డ గారికి తెలియజేస్తాం. ఇప్పుడు అది ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. ఒక ప్రజలెన్నుకున్న ప్రజా నాయకుడిని, ఒక శాసనసభ్యుడిని 420 అని ఏ విధంగా ఆయన అభివర్ణిస్తారనేది ముద్రగడ్డ గారి ఇలాంటి పెద్దలే చెప్పాల్సిన సమాధానం. ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. మరి ఈయన్ని 420 అని మాలాంటి ప్రజాప్రతినిధులు 420 అంటే మరి ఆయన ఏమవుతాడు? ఆయన కూడా ఆలోచించాల్సిన బాధ్యత వారికి కూడా ఉంది. తప్పనిసరిగా ఇలాంటి మాటల్ని మాట్లాడటం, ఇలాంటి ప్రభుత్వం మీద అసత్య ప్రచారం చేయడం కూడా మంచిది కాదని తెలియజేస్తాం. ఆయన 10వ తేదీలో సాలు కాకపోతే నేను దీక్ష చేస్తానని అన్నాడు. ఆయన దీక్ష విరమించే ప్రయత్నాలు ఏమైనా మళ్ళీ ప్రభుత్వం వైపు నుంచి చేసే అవకాశం? అసలు లాగా ప్రభుత్వ బృందం ఏమైనా వెళ్తుందా? క్వశ్చనే లేదండి. ఎవరింట్లో ఎవరైనా నిరహార దీక్ష చేసుకోవచ్చు. ప్రజల మధ్యకు వచ్చి నిరహార దీక్షలు చేసేదానికి వేరే విలువ ఉంటుంది, లేదంటే అర్థం ఉంటుంది. నేను ఇంట్లో కూర్చొని నేను నిహార దీక్ష చేస్తున్నానని అంటే దీంట్లో ప్రభుత్వం ఎవరిని పంపించదు. ప్రభుత్వ వైఖరి క్లారిటీతో చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వం ఆలోచిస్తుంది కాపులకి న్యాయం చేయాలని, ముద్రగడ్డ గారికి న్యాయం చేయాలని కాదు. గుర్తుపెట్టుకోండి, ముద్రగడ్డ గారు అడిగేది ఏంటండి, వారు అడిగేది ఎంతసేపు నన్ను గుర్తించండి, నేనే ఈ జాతికి నాయకుడిని, నేనే ఈ జాతికి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తప్పితే ముద్రగడ్డ గారికి న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం లేదు. కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయడానికే తెలుగుదేశం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉంది. ఎవరు ఎక్కడ నిరాహార దీక్షలు చేసుకున్నా ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీల్ని, మొన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రకటనలకే ప్రభుత్వం కట్టుబడి ఉంది.